Excelavari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Harita Kakatiya, Hanmakonda. Entry free. ప్రస్తుతం నాతో మంత్రి వేణుగోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, 7వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంటింటికి సారథులను పంపించే ఆలోచన ఉంది. ఈ కార్యక్రమం ఏ విధంగా చేయబోతుంది? మా నమ్మకం నువ్వే జగనన్న అనేటువంటిది రేపు 7వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి క్యాంపెయినింగ్. ఇక్కడ ఈ క్యాంపెయినింగ్లో 7 లక్షల మంది గృహసారథులు కానీ వాలంటీర్స్ కానీ సచివాలయ కన్వీనర్ కానీ పాల్గొంటారు. ఇప్పటికే పార్టీ ఒక సుమారు 12,000 సచివాలయాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు జగనన్నే మా భవిష్యత్ అనేటువంటి ఒక నినాదం వచ్చింది. ప్రజలు అనుకునేటువంటి నినాదం ఏమిటంటే జగనన్న ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటుందని వారు అనుకున్నారు. దానికే ఇవాళ మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు అనేటువంటి ప్రోగ్రాం లాంచ్ చేసిన తర్వాత సుమారు 7 లక్షల మంది 14 రోజుల్లో 1,60,00,000 ఇళ్లకు గృహాలకు చేరి వారి అభిప్రాయ సేకరణ చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గత ప్రభుత్వంలో జరిగిన మంచి కంటే అధికంగా మంచి జరిగిందా లేదా, గత ప్రభుత్వంలో వారు ఇటువంటి ఫలాలు పొందలేక ఈ ఫలాలు పొందిన తర్వాత వారు పొందినటువంటి అనుభూతి ఏమిటి అనేటువంటిది స్పష్టమైనటువంటిగా తెలుసుకోవాలనేటువంటి లక్ష్యం. ఇది దేశ చరిత్రలో రాజకీయాల్లో రికార్డు సృష్టించబోతున్నటువంటి క్యాంపెయినింగ్. మొత్తమే కూడాను రాష్ట్ర ప్రభుత్వం గృహసారులతో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. దీని ద్వారా ప్రజలకు సంబంధించి ఏదైతే పథకాల విషయంలో కానీ ఇతర సంబంధించిన అంశాల మీద కానీ ఒక క్లారిటీ వచ్చి అవసరమైతే ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి పథకాలు రాకపోయినా సరే ఆ నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే గృహసారథులు దృష్టి తీసుకెళ్తారు. అంతేకాకుండా సుమారు 1,00,000కి పైగా ప్రజలతో మమేకమై ఒక గొప్ప కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ విధంగా శ్రీకారం చుట్టింది. ఇది రాజకీయాలందరికీ కూడాను ఆదర్శం అని చెప్పి కూడాను సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుండి అబ్దుల్ అలీ. ఎక్సెలవారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023, April 9th, హోటల్ హరిత కాకతీయ, హన్మకొండ. ఎంట్రీ ఫ్రీ.